സുവാർത്ത ദാനം. ഏതാണ് സുവാർത്ത ദാനം? నువ్వు ఖర్చు పెట్టే ప్రతి ఖర్చు కూడా దేవుని లెక్కలోకి రావాలి అంటే, ఆయన లెక్కలోకి రావాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు చేయవలసిన దానం ఏంటో తెలుసా? సువార్త దానం. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని దానం చేయాలి. అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో కొన్ని విలువైన మాటలు తెలియజేస్తున్నారు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని విప్పి కొన్ని మాటలను మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయము 29వ వచనాన్ని గనక మనం ఆలోచించగలిగితే చదువుదాం, ప్రతి ఒక్కరూ తీద్దాం, చూద్దాం. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెబుతున్నాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదంతో సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అన్నాడు. ఇది ఫుట్ నోట్లో ఒక అంకేసి ఉంది చూడండి, 5 అని. దేంట్లో ఉంది ఆశీర్వాదం? సువార్త ఆశీర్వాదం. దేంట్లో ఉంది ఆశీర్వాదం? సువార్తలో ఆశీర్వాదం ఉంది. చాలామంది ఆశీర్వదింపబడటం కోసం ఎన్నిటినో చేస్తున్నారు. మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే సువార్తను అంగీకరించాలి. ఈ సువార్తను నువ్వు అంగీకరించి నువ్వు బాప్టిజం తీసుకోవాలి, నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అవ్వాలి అంటే ఈ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు నువ్వు ముందల ఆశీర్వదింపబడకుండా ఇతరులను ఆశీర్వదింపబడాలి అని కొట్టే కుదరదు. చాలామంది చేసేది ఏంటంటే, నేను ఆశీర్వదింపబడాలి అనుకుంటా ఉంటారు, కానీ చాలామంది జీవితాల్లో వారు బాప్టిజం లేనివారుగా ఉంటున్నారు, బాప్టిజం పొందట్లేదు. అంటే బ్రతుకును మార్చుకొని నువ్వు బాప్టిజం తీసుకుంటే, ఈ సువార్తను అంగీకరిస్తే వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటన వలన కలుగును. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించి నీ బ్రతుకును మార్చుకొని నువ్వు బాప్టిజం తీసుకుంటే ఆశీర్వాదానికి హక్కుదారుడు అవుతావు, ఆయన అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఏం చెబుతున్నారు? నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదంతో మీ వద్దకు వస్తాను అంటున్నాడు, వస్తున్నాను అంటున్నాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడంటే సువార్తలో ఉంది. ఈ సువార్తలో అంతా కూడా రాయబడింది ఏంటి? యేసు క్రీస్తు యొక్క జనన మరణ పునర్ధానాల గురించి ఉంది. ఈ పునర్ధానాల గురించి ప్రకటించినప్పుడు నువ్వేం చేయాలంటే, ఆశీర్వాదానికి హక్కుదారులు అవ్వాలి అంటే నీ మనస్సు మార్చుకోవాలి, మనిషి యొక్క మనస్తత్వం మారాలి, బ్రతుకు మారాలి. ఈ బ్రతుకు మారకుండా నువ్వు ఏది చేసినా, ఎంత డబ్బు వెచ్చించినా వృధానే. నీ మనసు మారిపోతే సరిపోదు. ఈ మనసు మారిన తర్వాత నువ్వేం చేయాలంటే అర్జెంటుగా బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుంటే నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అవుతావు. చాలామంది ఎన్నిటినో చేస్తూ ఉన్నారు, కానీ నువ్వు చేసే ప్రతిది కూడా లెక్కలోకి రావాలి అంటే, లెక్కలోకి రావాలి, సువార్త పనిలో నువ్వు వెచ్చిస్తూ ఉంటుంటే అవన్నీ కూడా పరలోకమందు కూర్చోబడతాయి. నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అయిన తర్వాత నువ్వు సువార్త పనిలో ఉండాలి. సువార్త పనిలో లేకుండా ఈ సువార్తకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఈ సువార్తకి ఎంత శక్తి ఉందంటే, మనిషి యొక్క ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది. మనుషుల్ని బాగు చేసే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంది. ఇడు ఒకప్పుడు భయంకరుడు, కానీ ఈ మాటలు ఎప్పుడైతే, చాలామందిని మీరు గమనించే ఉంటారు, పెద్ద పెద్ద రౌడీ షీటర్లు, ఎంతోమంది బ్రతుకులు మారిపోతున్నాయి అంటే ఈ మాటలు ప్రకటింపబడటం ద్వారా, ఈ మాటలు ప్రకటించడం ద్వారా మనుషులు ఏమవుతున్నారంటే మార్పు చెందుతున్నారు, మనసును మార్చుకొని బాప్టిజం తీసుకుంటున్నారు.
ఈ బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు చేసే ప్రతి కార్యక్రమం దేవునికి ఇష్టడుగా ఉండాలి. నువ్వు చేయవలసిన కార్యక్రమం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించటానికి నీ సహకారాన్ని అందించాలి. మనిషి మార్పు చెందిన తర్వాత అలాగే ఉండిపోతున్నారు. మార్పు చెందిన తర్వాత నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అంటే, సువార్తను, నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అయ్యావా? హక్కుదారుడు అయితే నువ్వు కూడా అనేక కార్యక్రమాలు చేస్తావు. ఏ కార్యక్రమాలు చేస్తారు? చాలామందికి తెలియక అందరకు అన్నదానాలు చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియక వస్తారు, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ముఖ్యమైనది ఏంటంటే, మనిషి యొక్క పాపము నుండి విడిపించాలి. పాపము నుండి విడిపించాలి. విడిపించాలంటే సువార్త ప్రకటింపబడాలి. ఈ సువార్త ప్రకటింపబడాలంటే నీ వంతుగా నువ్వు నిలబడాలి దేవుని కొరకు. నువ్వు రక్షింపబడాలి మొట్టమొదటిగా. రక్షింపబడిన తర్వాత నువ్వేం చేయాలంటే సువార్త పనిలో ముందుకు కొనసాగాలి. సువార్త పనిలో నువ్వు ముందుకు కొనసాగకుండా అలాగే ఉంటే ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చలకు వెళ్ళిపోతూ వస్తూ ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి లెక్కలోకి రావు. చూడండి, ఇంకో మాట కూడా చూడగలిగితే, ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు మనుషులు ముద్రించబడాలి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఇక్కడ మరలా కోడిస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఇక్కడ చెబుతున్నారు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అవ్వాలి అంటే ఈ మాట వినాలి, సత్యవాక్యమును అంటున్నాడు. అంటే సత్యవాక్యమును అంటే అసత్యవాక్యము కూడా ఉందనే కదా అక్కడ మాట్లాడుతుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడురి అంటున్నాడు. ప్రిల్లరా, మనమందరం కూడా ముద్రింపబడాలి. ముద్రింపబడిన తర్వాత నువ్వు చేసే ప్రతి కార్యక్రమమును దేవుని మహిమార్థమై ఉండాలి. నువ్వు చేయవలసిన దానము సువార్త దానం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతుంది. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. ఎన్నిసార్లు విందామా? ఎన్ని మీటింగ్లకి వెళ్ళిందామా? ఒకే ఒక్కసారి వింది. ఆ ఒక్కసారికే తన బ్రతుకును మార్చుకుంది. మార్చుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందో ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఎప్పుడైతే ఆమె సువార్త విందో, రక్షింపబడింది, తర్వాత అనేకులను యేసుక్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. 39వ వచనం, నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూడండి, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో, స్త్రీ యొక్క మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా సువార్తను ప్రకటించింది. యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసింది. ఒక్కసారి ఆయన మాట్లాడాడు, తన బ్రతుకును మార్చుకుంది. మార్చుకున్న తర్వాత ఆ ఊరి వారందరికీ సువార్తను ప్రకటించింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించిందామా? ఒకే ఒక ప్రసంగానికి, ఒకే ఒక మాటకి మనసు మారిపోయింది. ఆయన్ని, క్రీస్తుని తన హృదయమందు చేర్చుకుంది. అనేక ఊరి వారందరినీ కూడా ఆయన పాదాల దగ్గరికి నడిపిస్తుంది. చూడండి, ఆ మాటను మరొకసారి చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరీయులు ఆయన వద్దకు వచ్చి
తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనుక రెండు దినాలు ఉండడు. తర్వాత ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే విని, మా మటుకు మేమే. నువ్వు కొంతమందిని నడిపించాలి, తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వారికై వారు విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనరి. మనము తీసుకురావటం మన వంతు, వచ్చినాక నీ వంతు. లోకంలో ఒక చిన్న మాట ఉంది, నిద్రపోయేవాడినైనా లేపచ్చు కానీ యాక్షన్ చేసేవాడిని లేపలేం. నిద్రపోయేవాడిని లేపచ్చు, కొంతమంది నటిస్తూ ఉంటారు. దేవుని సన్నిధి కూడా అదే విధంగా అయిపోయింది. చాలామందిని తీసుకొచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొని లెగవాలి, కానీ నటిస్తూనూ ఉన్నారు. వారిని మార్చటం అసంభవం. దేవుణ్ణి పరిచయం చేసిందామా? నువ్వు చెప్పిన ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదు, మా మటుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని మేము సాక్ష్యం మేము నమ్ముచున్నాము అంటున్నారు, విశ్వాసం ఉంచారు. ప్రియులరా, మన జీవితాల్లో కూడా నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడు అవ్వాలంటే మొట్టమొదటిగా నీ మనసు మారిపోవాలి. ఈ ఆశీర్వాదం అంతా కూడా సువార్తలోనే ఉంది. నీ బ్రతుకు మార్చుకుని బాప్తిసం తీసుకుంటే నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడివి. అందుకనే పేతురు గారు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చెబుతున్నాడు. ఆ మాటను చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక, ఆశీర్వదింపబడిన వారులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. నువ్వు ఆశీర్వదింపబడటానికి నువ్వు పిలువబడుతున్నావు. నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేసావా? తప్పించుకోవటానికి వీలే లేదు. నువ్వు ఆశీర్వదింపబడ్డావా? దేవుని కార్యక్రమాల్లో నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు చేయవలసిన కార్యక్రమం ఒకటే, ఒక సమరీ స్త్రీని నువ్వు మాదిరిగా పెట్టుకో, భక్తుల్ని నువ్వు మాదిరిగా పెట్టుకొని నువ్వు వెళుతూ ఉంటే నువ్వు ఆశీర్వాదానికి హక్కుదారుడిగా మారిపోతూ ఉంటావు. లేదా అలాగే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీ అకౌంట్లో ఏమీ కూడా ఉండవు. కాబట్టి ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానంతో, నువ్వు ఆశీర్వదింపబడలేదంక అంటే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోలేదా, దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వాదానికి హక్కుదారుడవటానికి పిలుస్తూ ఉన్నాడు. నీ మనసును మార్చుకో, బాప్టిజం తీసుకుంటే నువ్వు హక్కుదారుడు అవుతావు. నువ్వు బాప్టిజం తీసుకొని ఉన్నావా? సువార్త కార్యక్రమాల్లో అనేకుల దేవుని పాద సన్నిధికి నడిపించు. ఎంతమంది అయితే మారుతూ ఉంటారో, నీకు పరలోకంలో ధనం కూర్చబడుతూ ఉండిద్ది. నీకు పరలోకంలో ధనం కావాలా? ధనం కావాలి అంటే నువ్వు సువార్త పనిలో నశించిపోతున్న వారిని దేవుని సన్నిధికి నడిపించు. పరలోకంలో ఏం కూర్చుకోమంటున్నాడు? ధనాన్ని కూర్చుకోమంటున్నాడు. ధనాన్ని కూర్చుకోవాలి అంటే నశించిపోతున్న వారందరినీ నువ్వు రక్షించడానికి తీర్మానం తీసుకొని ఒకగా ముందుకు కొనసాగుతూ ఉండాలి. నువ్వు ముందుకు ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటావో, నశించే సువార్తను ప్రకటించడానికి మీ వంతు మీ సహకారాన్ని అందిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటే మీకు పరలోకంలో ఖచ్చితంగా ధనం కూర్చోబడింది. లోకంలోనే ఎంతోమంది ఎన్నో పాలసీలు వాళ్ళు వచ్చారు. ఒకళ్ళు జాయిన్ అయిన తర్వాత నువ్వు ఒక 10 మందిని కట్టిస్తే ఆటోమేటిక్గా నీ అకౌంట్లో ఏమొస్తాయి? డబ్బులు పడుతూ ఉంటాయి అంట. తెలుసా, ఎన్నో పాలసీలు వచ్చినాయి. ప్రిల్లరా, మనము ఇక్కడ వాటికే అవి అనుభవిస్తామంటే అనుభవించలేం. పరలోకంలో కనుక మనం ధనాన్ని కూర్చుకుంటే అక్కడ దొంగలు కన్నం వేరు, చిమ్మటలు కొట్టవు. నువ్వు చేయవలసింది ఒకటే ఒక కార్యక్రమం, నువ్వు నీ మనసును మార్చుకొని బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత సువార్త పనిలో ముందుకు కొనసాగాలి. మనకి ఫుల్ సపోర్ట్గా అంకుల్ గారు ఉన్నారు. ఎక్కడైనా సరే సువార్తను ప్రకటించడానికి ఉచితంగా అవకాశాలు వస్తున్నాయి. నేను వెళ్ళే ప్రారంభ దినాల్లో అయితే నాకు ఇలాంటి వచ్చేవాళ్ళు అన్నీ రెడీ చేసి వచ్చి చెప్పడానికే రాలేదు.
మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు హక్కుదారులుగా అవ్వాలి అంటే అనేక కార్యక్రమాలు చేయండి, పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోండి, ఆశీర్వాదానికి హక్కుదారులు అవ్వండి అని హక్కుదారులు అవుతారని మీకు ప్రేమపూర్వకంగా నా మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ విలువైన మాటలు కొద్ది మాటలుగా మీ పిల్లలకు అందించి ఉండగా, ఇంకా ఎవరైతే ఆశీర్వాదానికి హక్కుదారుడు కాకుండా ఉన్నారో వారు తమ బ్రతుకును మార్చుకొని మీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే మీ కుమారుడిని అంగీకరించి బాప్టిజం తీసుకొని ఉన్నారో వారు మీ కార్యక్రమాల్లో చేయటానికి, సువార్త దానము చేయటానికి, ముందు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, మీ నామునికి మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.